గణేషయనమ గాయత్రీదేవియనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పుబ్బా నక్షత్రం వారికి ఈ ప్లవనామ సంవత్సరం అంతా కూడా ఉగాది దగ్గర నుంచి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉగాది దగ్గర నుంచి ఈ యొక్క మక పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక ఎదుగుదల బాగా కనపడుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం బంగారాన్ని కొనుగోలు చేయడం డబ్బులు దాచడం పాలసీలు కట్టడం భవిష్యత్తు గురించి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడంతో పాటుగా నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశాలు మొండు బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు రావడము జీతాలు పెరుగుదల సంపాదన పెరుగుదల వ్యాపార వృద్ధి అన్నిటికన్నా ముఖ్యంగా స్థిరాస్తులు కానీ ఆగిపోయిన స్టక్ అయిపోయిన డబ్బులు కానీ లేదా కుటుంబ సభ్యుల నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ లేదా ఆస్తులు కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి చాలా రకాల సమస్యలు అన్నీ కూడా తీరతాయి సంవత్సరం ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఇప్పటిదాకా ఏదైతే మొండి అప్పులు ఉన్నాయన్నీ కూడా తీర్చగలుగుతారు మొండి బాకాయలు అయితే వసూలు చేసుకోగలుగుతారు అన్ని రకాలుగాను కూడా ఆర్థికంగా ఇబ్బందులు తగ్గడంతో పాటుగా కొంచెం భవిష్యత్తు గురించి ప్రణాళికలు ఇప్పటిదాకా చేసిన పొరపాటు చేయకూడదనే తపన డబ్బుల విషయంలో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఈ సంవత్సరం అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబ సమస్యలు తీరతాయి కుటుంబంలో ఎవరితోటైతే ఉన్నాయో ఎవరితో అయితే ఉన్నాయో ఎవరితో అయితే కలవలేకపోతున్నారో వాళ్ళందరితో కలుస్తారు అనుబంధాలు పెరుగుతాయి ప్రేమలు పెరుగుతాయి చాలా శాతం కుటుంబంలో ఉండే డిస్టబెన్స్ కానీ అపార్ధాలు కానీ తగ్గుతాయని చెప్పొచ్చు అందరితో అన్యోన్యత పెరుగుతుంది అన్నదమ్ముల మధ్య కానీ అక్క మధ్య కానీ తోటి గోడలతోటి కానీ బంధువులతోటి కానీ విరోధాలు తగ్గడంతో పాటుగా శుభకార్యాలు ఫలిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో ఎక్కువగా తిరుగుతారని చెప్పొచ్చు కుటుంబంతో కలిపి ప్రయాణాలు కూడా బాగా కనపడుతున్నాయి తీర్థయాత్రల కోసం కానీ ఎక్కడి కోసం కానీ వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీ వల్ల మీ కుటుంబానికి సౌఖ్యము కుటుంబ బాధ్యతలు బాగా పెరిగి కుటుంబాన్ని బాగా పట్టించుకోవడం చేసే అవకాశాలు అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబం వల్ల ఖర్చులు కూడా బాగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం యజమానులకి కాకపోతే ఈ సంవత్సరం అందరిలోనూ కూడా మెప్పుడైతే మాత్రం ఖచ్చితంగా పొందుతారు కోర్టు సమస్యలు కానీ తగాదాలు కానీ గొడవలు కానీ వీటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం మనస్పర్ధలు మన క్లేషాలు బాగా కనపడుతున్నాయి మానసికంగా అశాంతి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం ఏమవుతుందని భయం ఆందోళన కోర్టు సమస్యల గురించి తగాదాలు గొడవల గురించి ఎక్కువగా నలిగిపోయే అవకాశాలు మెంటల్ టెన్షన్ తెచ్చుకునే అవకాశాలు స్పర్ధలు బాగా కనపడుతున్నాయి కాబట్టి వీలుంటే తొందరగా వాటిని సమస్య చేసుకోవడానికి లేదా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా రకాల సమస్యలు కోర్టులో కాకుండా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా తేలుతాయి ఏదో రకంగా మనశ్శాంతి లభిస్తుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిది ప్రతి చిన్న సమస్యకి కూడా అనవసరంగా కూట్లు దాకపోవడం గొడవలు దాకపోవడం మాత్రం ఈ రోజు ఈ యొక్క నెలలో ఈ యొక్క సంవత్సరంలో మంచిది కాదు ఇక రుణాల దగ్గరికి వచ్చేసరికి అప్పుల బాధలు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఊరికే సరదాల కోసం అప్పులు చేయరు వాహనాలు కొనడం కోసం కానీ స్థిరాస్తులు కొనుగోలు చేయడం కోసం కానీ ఇల్లు కట్టడం కోసం కానీ లేదా ఫ్లాట్లు కొనడం కోసం కానీ లేదా కొంచెం ఇంపార్టెంట్ విషయాలకి కొంచెం అప్పులు చేసే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే పాత రుణాలు తీర్చడం కొంత ఊరటనిస్తుంది కొత్త రుణాలు మంజూరయ్యే ఉన్నాయి ఇళ్ల రుణాలు మంజూరూ అయ్యే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కాస్త సులువుగానే రుణాలు దొరికే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాకపోతే ఎక్కువ వడ్డీలు ఉన్నటువంటి రుణాలు తీర్చి తక్కువ వడ్డీలు ఉన్నటువంటి రుణాలు తీసుకోవడానికి ఈ సంవత్సరం బాగా ప్రయత్నం చేస్తారు చాలా శాతం అప్పులు అనేటటువంటి ఉండకూడదు అప్పులు క్లియర్ చేయాలనేటటువంటి తపన మాత్రం బాగా పెరుగుతుంది ఏది ఏమైనా సరే ఏదో రకంగా కొంచెం ఈ సంవత్సరం ఆర్థికంగా మాత్రం కొంచెం జాగ్రత్తలు బాగా తీసుకుంటారు పొదుపును అయితే ఖచ్చితంగా పాటిస్తారు దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గిస్తారు ఎవరికైతే వివాహాలు అవటం లేదు వాళ్ళకి వివాహ యోగ్యతలు కుదరడం కానీ పెద్దల అంగీకారం చలపడం కానీ లేదా ఇప్పటిదాకా ఇష్టమైన వ్యక్తులు పెళ్లి చేసుకోవాలి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇష్టపడిన వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆగిపోయిన వివాహాలు జరగడం వయసు వచ్చేసి వివాహాలు జరగకపోయినా లేదా ద్వితీయ కళత్రాలు అంటే రెండో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగా యోగ్యదాయకమైనటువంటి కాలంగా కనబడుతుంది ఆగిపోయిన వివాహాలు జరగడం పెళ్ళిళ్ళయి కొంచెం విడిపోయి మళ్ళీ వివాహాలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ వివాహాలు అవడంతో పాటుగా వివాహమైన తర్వాత జీవితాలు కొంచెం మార్పులు రాబోతున్నాయని చెప్పొచ్చు అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులు కలయి ఖచ్చితంగా కనపడుతుంది అందరికన్నా ముఖ్యంగా ప్రేమికులకి కలిసొచ్చే కాలం ఈ యొక్క సంవత్సరం ప్రేమ వ్యవహారాలు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి ఇప్పటిదాకా ఎవరినైతే మీరు ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవటం లేదో లేదా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఒప్పుకుంటారు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు అలాగే కొంతమంది ఎవరైతే అమ్మాయిల్ని మోసం చేసినటువంటి ప్రేమికులు కానీ లేదా అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అమ్మాయిలకి ఇప్పటిదాకా ఏదైతే కొంచెం బాధ ఉందో ఆ బాధలు పోవడంతో పాటుగా అవతల వ్యక్తులు వివాహం చేసుకునే అవకాశాలు పెద్దల అంగీకారాలు తెలిపే అవకాశాలు ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమికులకి ఈ సంవత్సరం కొంచెం కలిసి వస్తుంది కాకపోతే మధ్యవర్తుల మాట నమ్మి కొంచెం విడిపోయే అవకాశాలు దూరం జరిగే అవకాశాలు బ్రేకప్స్ కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ జీవితాన్ని సాగించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరేదో ఏదో చెప్పారు కదా అని అపార్థాలు చేసుకుని ప్రేమించినటువంటి వ్యక్తులు దూరం చేసుకోవడం మంచిది కాదు అది ప్రేమ కూడా కాదు కాబట్టి కొంచెం ఆరకంగా ఈ సంవత్సరం వ్యవహారం చేసినట్లయితే ప్రేమికులకు కలిసి వస్తుంది అందరికన్నా ముఖ్యంగా నిరుద్యోగులకి ఈ సంవత్సరం విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ లేదా కొన్ని రకాల ఉద్యోగాల కోసం కానీ ఎదురు చూడకుండా విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన ఉద్యోగాల్లో ముందర జాయిన్ అయిపోవడం మంచిది ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి అందులో నిరుద్యోగులు బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఉద్యోగ అవకాశాలు కనపట్టలేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎక్కువగా ఆలస్యం చేయకుండా ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు జాయిన్ అయిపోవడం మంచిది అలాగే ఉద్యోగాలు దొరకలేదు కదా నిరుత్సాహపడకండి అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ పెట్టండి దాని ద్వారా దేశానికి ఉపయోగం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉద్యమంలో మీరు జాయిన్ జాయిన్ అయినట్టు ఉంటుంది తద్వారా ఏమిటంటే కనుక మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ద్వారా నలుగురు ఐదు మీ మీ వల్ల ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు అంటే మీ కింద పనిచేస్తారు కాబట్టి ఆ రకంగా మీరు పది మందికి ఉద్యోగం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి టాలెంట్ ఉండి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి కింద ఉద్యోగం చేయడం కోసం ప్రయత్నం చేయండి అవసరమైతే చక్కగా గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది కాబట్టి అవి తీసుకుని పాడు చేయకుండా తెలివితేటలతోటి సమర్థతతోటి ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు కానీ పరిశ్రమలు కానీ పెట్టినట్లయితే యువత నిరుద్యోగులకి మంచి మార్పు జీవితం రాబోతుంది అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారు యోగకాలంగా ఉండబోతుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఇల్లు కట్టాలనుకున్న గృహాలు కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఎప్పటిదాకా ఎవరైతే కొంచెం లాగి పీకి అవ్వక గృహాలు అవ్వక లేదా గృహాలు ప్రయత్నం చేస్తున్న శంకుస్థాపన చేసినా పూర్తవ్వక ఇసుకలేక రకరకాల వాటి కారణాల చేత లోన్లు రాకో రుణాలు రాకో ఏదో రకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ గృహయోగాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ఆగకుండా నిర్విరామంగా నిర్విరామంగా అయితే మాత్రం కట్టుబాట్లు జరుగుతాయి గృహప్రవేశ యోగ్యతలు కూడా కనపడుతున్నాయి అని చెప్పచ్చు ఇల్లు కొనాలకుండా కొనగలుగుతారు లోన్లు అయితే సంక్రమిస్తాయి బ్యాంకు రుణాలు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి గృహాలు కూడా లబ్దిని పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గృహాలు కొనుగోలు కొనుగోలు చేయగలుగుతారు అక్కడ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి అయితే సాధించగలుగుతారు వ్యాపారాలు కూడా పెట్టబడగలుగుతారు ఈ సంవత్సరం వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి భారీ లాభాలు అయితే లేవు కానీ వ్యాపారాలు అయితే మాత్రం నష్టపోరు కాకపోతే జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారాలు మాత్రం చేయాలి ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు మంచిది కాదు సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి బాగా లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి కొత్తగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం స్వల్పంగానే లాభాలు ఎప్పటి నుంచో వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మరుపు తిరగబోతోందని చెప్పొచ్చు వ్యాపారపరంగా వృద్ధిని అయితే సాధిస్తారు అలాగే తెలివితేటలు ప్రదర్శిస్తారు ఉద్యోగస్తులందరికీ కూడా ఇక్కట్లో ఇబ్బందులు క్లేశాలు మనోబాధలు తగ్గుతాయని చెప్పచ్చు ఉద్యోగ పరిణితి రాబోతోంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ అందుకుంటారని చెప్పచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు కానీ లేదా ఉద్యోగపరంగా రిస్కులు కానీ ఏమన్నా ఉంటే తగ్గుతాయి లేదా ఏదైనా కేసులున్నా లేకపోతే కొన్ని రకాల సమస్యలు ఉన్నా డాక్యుమెంట్ వ్యవహారాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం క్లియర్ అవుతాయని చెప్పచ్చు విద్యార్థులకి బాగా ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది ఈ సంవత్సరం చదువుకోవాలని తప్పుడు బాగా పెరుగుతుంది అందరిలోనూ కలుస్తారని చెప్పొచ్చు తోటి విద్యార్థులతోటి పోటీ చదువుకుంటారు ప్రయోగాలు కానీ చేయడం కానీ లేకపోతే కనుక ఏదైనా సొంత ప్రయత్నాలు చేయడం కానీ లేకపోతే కొన్ని రకాల అంటే ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు చేయడం కానీ లేదా కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవడం కానీ చేస్తారు ఏది ఏమైనా మారుతారు విద్యార్థులు ఈ సంవత్సరం గతంతో పోల్చుకున్నట్లయితే రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం చెడ్డ పేరు వచ్చే అవకాశం కనపడుతుంది ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కొంచెం అపనమ్మకం కనపడుతుంది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ప్రజలకు దగ్గరగా తిరగడానికి ప్రయత్నం చేయండి ప్రజల బాధలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొంత ప్రజలకి మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా అవసరం ఈ సంవత్సరం ఏది ఏమైనా ప్రత్యర్థులు పెడదా కొంచెం పై నాయకులకు మిమ్మల్ని కొంచెం చిన్న చూపు చూడటం చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా మీ శ్రమే మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి అయితే మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఆర్థిక లాభాలు బ్రహ్మాండంగా ఉన్నా కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ రాదు ఏదైనా మంచి అవకాశాలు మాత్రం అందిపుచ్చుకుంటారు కొత్త ప్రయత్నాలు చేస్తారు అది మీకు సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే దూర ప్రయాణాలు చేయడం వాహనాల మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం మాత్రం మంచిది కాదు ఏదైనా ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు బ కార్ల మీద ప్రయాణాలు చేయడం బళ్ళు మీద ప్రయాణాలు చేసేయడం మాత్రం అడిగి మాత్రం రిస్కులు చేయకండి సంవత్సరం ఎందుకంటే కొంచెం చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రమాదాలు అయితే గండాలు మృత్యుగండాలు లాంటివి లేవు కానీ ఇబ్బందులు స్వల్పంగా ఉన్నాయి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం అస్వస్థతలు అస్తమాటు గురవడం అస్తమాటు కొంచెం ఫుడ్ బాయిజన్ అవ్వడం కానీ ఆయిల్ చేంజింగ్ కానీ వాటర్ చేంజింగ్ కానీ లేదా వాతావరణాల్లో కొంచెం తిరుగుతుండడం వాళ్ళ ఇబ్బందులు కానీ కొంచెం ఏదో రకంగా కొంచెం అస్వస్థలు అయితే బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త దీర్ఘకాలిక రోగాలు రోగాలు వారు ఇంకా జాగ్రత్త అందరూ వ్యాయామాలు చేయవలసిందే అందరూ పౌష్టికాహారం తినవలసిందే అందరూ ఈ సంవత్సరం ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిందే ఏదేమైనా స్త్రీలకి ఈ సంవత్సరం బాగా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఇంట్లో గొడవలు తగ్గుతాయి అత్తమామలతో కలిగి కలుస్తారని చెప్పచ్చు బంధువులతో కలుస్తారు అందరితో కలిపి ప్రేమగా సఖ్యతగా మెలగడంతో పాటుగా బాధ్యతలు పెరుగుతాయి మీకు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి భర్తతో సౌక్యము విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా సంతానకు సంతాన అనుకూలతలు అయితే మాత్రం ఎక్కువగానే విరుగుగానే కనపడుతున్నాయి ఈ సంవత్సరం కాబట్టి సంతోషించవచ్చు ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం ఎవరిని నమ్మకండి కొత్త వ్యక్తులతో వ్యవహారం చేయకండి పరపురుష పరస్థిర వ్యామోహాలు దూరంగా ఉండండి రిస్కులు కొంచెం ఉన్నాయి ఈ సంవత్సరం అయితే ఈ సంవత్సరం శారీరక కోరికల్ని కొన్ని రకాల కోరికల్ని అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా వృధా ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి ఏదైనా కొనేటప్పుడు వస్తువు కొనేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా అది అవసరమైతేనే మాత్రం కొనండి దుబారా ఖర్చులు పెరగడం వల్ల ఈ సంవత్సరం రుణాలు పెరిగే ఉన్నాయి కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి ఇష్టమైన కోరికలు అయితే మాత్రం ఖచ్చితంగా తీరతాయి ఈ సంవత్సరం అన్నిటికన్నా ముఖ్యంగా ఏమిటాయి అంటే కనుక కొంతమందికి ఈ సంవత్సరం కొంచెం ఏదైనా స్థిరాస్తులు కానీ పెద్దలని సంక్రమించిన ఆస్తులు కానీ వచ్చే అవకాశాలు యోగాలు అయితే కనపడుతున్నాయి అదో రకంగా అదృష్టము ఏదేమైనా ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కొంచెం అనుకూలంగానే ఉన్నా కూడా ఆరోగ్యం విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి ఎవరికైనా డబ్బులు అప్పించినప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోండి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోండి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి మిగతా ఎన్ని విషయాలను కూడా ఈ సంవత్సరం అయితే అనుకూలంగానే కనపడుతుంది అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనం ఏమిటాయి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ నక్షత్రంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఫలితాలు కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు శుభమస్తునిత్యం లోకా సమస్తా భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు